Hello students, today we are going to discuss about important definitions of bookkeeping and accounting. In this aspect, first we are going to know the important definitions of bookkeeping and accounting. Afterwards, we are also going to know the differences between bookkeeping and accounting. So, my dear students, first let me share the PowerPoint so that you will be able to understand the concept lucidly and clearly. Okay, right. Okay, students. So, this is Mallikarjun, okay, from Arts College, Anantapur, right? So you all know that the activities of a human being can be divided into two types. Manavuni yokka karyakalapalanni kuda rendu rakaluga divide cheyabaddayi. Okati non-economic activities, inkokati economic activities. Non-economic and arthiketara. Economic means arthika. Arthiketara karyakalapalu, arthika karyakalapalu. Okay. So, a non-economic activity is an activity performed with the purpose of rendering services to others without any consideration. Ematram pratipalam asinchukunda chese panulane ఆర్థికేతర కార్యకలాపాలు అంటారు. మీ ఖాళీ టైంలో మీరు ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు, మీ కుటుంబ బాధ్యతలు తీర్చడం కావచ్చు, లేదా సాంస్కృతికపరమైన లేదా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం కావచ్చు, లేదంటే సామాజిక సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొనడం కావచ్చు. వీటన్నిటిలో కూడాను యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ మోనిటరీ రిటర్న్, ద్రవ్య రూపంలో ఐ మీన్ ఆర్థిక రూపంలో ప్రతిఫలేక్ష ఏది ఆశించకుండా చేసే పనులనే ఆర్థికేతర కార్యకలాపాలు అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ అమ్మ ప్రేమ కావచ్చు, లేదంటే మీ ఇంట్లోనే ఉండే ఒక డాక్టర్ కుటుంబ సభ్యులకు ఏమీ ఆశించకుండా వైద్య సేవలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడాను ఆర్థికేతర కార్యకలాపాల కిందే వస్తాయి. ఓకే, దెన్ కమింగ్ టు ఎకనమిక్ యాక్టివిటీస్. అన్ ఎకనమిక్ యాక్టివిటీ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ప్రొవైడింగ్, మేకింగ్, బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ కమాడిటీస్ ఆర్ సర్వీసెస్ బై పీపుల్ టు సాటిస్ఫై దే టు డే నీడ్స్ ఆఫ్ లైఫ్. సో ఎకనమిక్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఎనీ యాక్టివిటీ దట్ డీల్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్, distributing or utilizing of products or services. Okay, so my dear students, pratipalam aasinchi chese ye pani aina kudanu aarthika karyakalapame avutundi. Example, vyaparam dwara manam profit aasistamu, vrutti dwara manamu fees aasistamu, ఎంప్లాయ్మెంట్ ద్వారా మనము శాలరీ ఆశిస్తాము. వ్యాపారం ద్వారా ప్రాఫిట్, ప్రొఫెషన్ అంటే వృత్తి, వృత్తి ద్వారా ఫీజ్, అదే ఉద్యోగం ద్వారా శాలరీ ఆశిస్తాము. మై డియర్ స్టూడెంట్స్, అకౌంటింగ్ అనేది వ్యాపారంలో కావచ్చు లేదా వృత్తిలో కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించిన కావచ్చు, ఈ కార్యకలాపాలన్నిటినీ అకౌంటింగ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ సందర్భంగా మనం బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ డెఫినేషన్స్ నేర్చుకోబోతున్నాము. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, రైట్? సో బుక్ కీపింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ
systematic manner in money or money's worth. It is first basic part of accounting. Dear students, bookkeeping anedi vyapara vyavaharalanu oka krama paddhatilo dravya roopamlo kaani leda dravya samanamaina roopamlo kaani నమోదు చేయడాన్ని పుస్తకాలలో నమోదు చేయడాన్ని బుక్ కీపింగ్ అంటారు. ఇది అకౌంటింగ్ లో మొట్టమొదటి భాగమని మీరు గమనించాలి. ఓకే, అండ్ కమింగ్ టు అకౌంటింగ్, అకౌంటింగ్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మనీ ఆర్ మనీస్ వర్త్ and analyzing and interpreting the results. Accounting includes bookkeeping also. My dear students, accounting lo bookkeeping anedi oka antarbhagam, ante accounting includes bookkeeping. So my dear students, accounting ante వ్యాపార వ్యవహారాలను ద్రవ్య రూపంలో నమోదు చేసి, క్లాసిఫైయింగ్ అంటే రికార్డింగ్ అంటే నమోదు చేసి, క్లాసిఫైయింగ్ అంటే వర్గీకరించి, సమ్మరైజింగ్ అంటే సంగ్రహపరిచి, ఆ తర్వాత వాటిని విశ్లేషించి ఆ ఫలితాలను వివరించే ఒక ప్రక్రియనే అకౌంటింగ్ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, అకౌంటింగ్ ఇన్క్లూడ్స్ బుక్ కీపింగ్ ఆల్సో. ఓకే, లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. డియర్ స్టూడెంట్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బిఫోర్ నోయింగ్ దట్, so what are the aspects which come under bookkeeping, let me know that. So number one is identifying financial transactions means aarthika paramaina vyavaharalanu gurtinchadam anedi modati prakriya bookkeeping lo. And another one, recording financial transactions, ఆర్థిక పరమైన వ్యవహారాలను నమోదు చేయడాన్ని. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్. రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే జర్నలైజింగ్ అంటాము, అంటే చిట్టాపద్దులు రాయడం. ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అంటే పోస్టింగ్, మళ్లించడం. ఎక్కడి నుంచి? చిట్టాపద్దులను ఆవర్జాలోని వివిధ రకాల ఖాతాలలోకి మళ్లించడాన్ని పోస్టింగ్ అంటాం కదా. సో లెడ్జర్ అకౌంట్స్ తయారు చేయడం. లెడ్జర్ అంటే లెడ్జర్లో వివిధ రకాల ఖాతాలు ఉంటాయి. వ్యక్తిగత ఖాతాలు, నామమాత్ర ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్. ఆఫ్టర్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. So after entering the transactions as journal entries, those journal entries will be posted into ledger accounts, and ledger accounts will be balanced. All those balances will come to trial balance. So up to preparation of trial balance, bookkeeping process. So there ends bookkeeping. After preparing trial balance, bookkeeping ends. From there, accounting process starts. So up to all these, I told you, know accounting anedi bookkeeping nu kuda include avutundi ani nam discuss chestunnam kada. So ivanni kuda include avutayi. Aa tarvata preparation of financial statements. What are the financial statements? ఆర్థిక నివేదికలు. నంబర్ వన్ ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా,
So vartakam khata dwara we find out gross profit stula labham kanukuntam manam. Okay na? Right. Tarvata profit and loss account. Okay, profit and loss account. And emi labha nashtala khata. Deeni dwara net profit kanukuntam. Aa tarvata balance sheet dwara financial position anamata ante assets mariyu liabilities okanoka rojuna as on a particular day ee sthitilo unnai anedi telusukodaniki manamu ee moodu statements tayaru chestamu so idi kudanu add avutundi accounting process lo aa tarvata analysis of financial statements ee financial statements ni manam analysis chestam example manamu we can prepare financial statements quarterly halfly and annually okay so oka quarter nunchi maroka quarter ki enta profit teda undi gross profit enta net profit enta financial position enta teda undi anedi we analyze so ee financial year ku previous financial year ku what is the difference in gross profit in net profit or in financial position of a business so ee rakanga we analyze financial statements manamu aarthika nivedikalaina trading and profit loss account and balance sheet lanu analysis cheyadam kuda jarugutundi kabatti my dear students అకౌంటింగ్ అంటే ఈ నాలుగు స్టెప్స్ తో పాటు ఈ రెండు స్టెప్స్ కూడాను ఇంక్లూడ్ అవుతాయి ఇట్ ఇస్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఇస్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ మై డియర్ స్టూడెంట్స్ నౌ లెట్ us గో టు నో ఇన్ డిటైల్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ఓకే రైట్ సో okay students bookkeeping the aim of bookkeeping is to record business transactions in a chronological order ante day by day I mean after january 1st january 2nd january 3rd january 4th like that so chronological order lo vyapara vyavaharalanu namodu cheyadaniki నమోదు చేసే ప్రక్రియనే బుక్ కీపింగ్ అంటాం దట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ బుక్ కీపింగ్ గాట్ ఇట్ అండ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అకౌంటింగ్ ఈస్ రికార్డింగ్ క్లాసిఫైయింగ్ సమ్మరైజింగ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ అంటే వ్యాపార వ్యవహారాలను నమోదు చేసి వర్గీకరించి సంగ్రహపరిచి విశ్లేషించి ఆర్థిక ఫలితాలను వివరించే ఒక ప్రక్రియనే అకౌంటింగ్ అంటారు ఓకే స్కోప్ పరిధి బుక్ కీపింగ్ ఇట్ హాస్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఓన్లీ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సో ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమి అంటే ఒకటి జర్నల్ ఇంకొకటి లెడ్జర్ ఓకే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సో ఈ ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నమోదు చేసే వరకు ఉండే ప్రక్రియనంతా కలిపి బుక్ కీపింగ్ అంటాము అదే పరిధి రైట్ బట్ వెన్ యూ కమ్ టు అకౌంటింగ్ It has wider scope and it includes bookkeeping work as well as analysis and interpretation of business information. Vyapara samacharani mattam sangraha parchi palitalanu yavaraithe aasistunnaro vyapara owner kavachu vyapara runadatalu kavachu runagrastulu kavachu బయట సొసైటీ కావచ్చు వాళ్ళందరికీ కూడాను విశ్లేషించి వివరించేటట్టుగా చేసే పని అకౌంటింగ్ చేస్తుంది అది అకౌంటింగ్ యొక్క పరిధి
And coming to bookkeeping, third point, level of knowledge. Bookkeeping, and a bookkeeping tayar cheyadaniki enta knowledge undala anedi. It does not require special skill or knowledge. Chitta paddulu rasi vatini avarjalo kekkinche knowledge unte chalu. That's enough. That is, it is restricted to clerical work and done by lower level staff of the organization. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్థులు ఆ లెవెల్ చదువుకున్న ఎవరైనా కూడాను బుక్ కీపింగ్ చేయొచ్చు. ఓకే, ఇట్ అకౌంటింగ్ ఇట్ రిక్వైర్స్ స్పెషల్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ డన్ బై క్వాలిఫైడ్ అకౌంటెంట్స్ విత్ హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకా ఉన్నతమైన పరిజ్ఞానం అవసరమవుతుంది. అంటే బీకామ్ లోనే స్పెషలైజ్డ్ అకౌంటింగ్ లో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అన్ని చదివిన వాళ్ళు అకౌంటింగ్ ను ఇంకా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. సో అకౌంటింగ్ చేయడానికి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ అవసరమవుతుంది. అంటే ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు బుక్ కీపింగ్ బాగా చేయొచ్చు. ఓకే, బీకామ్ వాళ్ళు అకౌంటింగ్ ను ఇంకా బాగా చేయొచ్చు. జస్ట్ మీకు అర్థం కావడానికి ఆ రకంగా చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ లో కూడా మనం ఫైనల్ అకౌంట్స్ వరకు చేస్తాం. ఓకే, సో ఫైనల్ అకౌంట్ చేసి ఆ రిజల్ట్స్ ను ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనే విషయంలో మనం అక్కడ తక్కువ నేర్చుకుంటాము ఇంటర్మీడియట్ లో. బీకామ్ కి వచ్చేటప్పటికల్లా చాలా సబ్జెక్ట్స్ అకౌంట్ రిలేటెడ్ అన్ని కూడా నేర్చుకుంటాం మనం. రైట్, నెక్స్ట్ కమింగ్ టు స్టేజెస్. ఎన్ని దశలు ఉంటాయి బుక్ కీపింగ్ లో? It is a primary stage in the accounting process. So that is the first stage in accounting. So accounting lo bookkeeping nu oka first stage anochu. Okay na? Right. Accounting ko chedapadikalla after bookkeeping only accounting starts. That's why it is called as secondary stage, and it begins where bookkeeping ends. Ekkada bookkeeping end avutundo, అంటే ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేది పూర్తి అవుతుందో అక్కడ మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేది స్టార్ట్ అవుతుంది, అక్కడే అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఆల్. రైట్, లీగల్ ఫార్మాలిటీస్ అంటే చట్టపరమైన లాంఛనాలు విషయానికి వస్తే, ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ కంప్లైయింగ్ విత్ లీగల్ ఫార్మాలిటీస్. బుక్ కీపింగ్ అనేది లీగల్ ఫార్మాలిటీస్ తో అంగీకరించడం, కంప్లైయింగ్ మీన్స్ యాక్సెప్టింగ్, it does not help. Ante legal and nyaya lanchana nyaya paramaina lanchanalato angikarinchadaniki sambandhinchi bookkeeping antaga help cheyakapochu. But accounting vishayaniki vaste legal formalities can be complied in the process of accounting. So accounting process lo compulsory ga చట్టపరమైన లాంఛనాలను తప్పకుండా మనము పాటించాల్సి వస్తుంది. వి హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు అకౌంటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు బుక్ కీపింగ్, ఫైనాన్షియల్ కండిషన్. ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద బిజినెస్. మై డియర్ స్టూడెంట్స్, బుక్ కీపింగ్ ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఒక సంపూర్ణమైన ఒక చిత్రాన్ని లేదా ఒక సంపూర్ణమైన రూపాన్ని ఇవ్వలేదు. బట్ అకౌంటింగ్ విషయానికి వస్తే ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించిన పూర్తి ఒక చిత్రాన్ని, కంప్లీట్ పిక్చర్ను అది ఇస్తుంది. ఆ ఇచ్చిన సమాచారంతో మనం టోటల్ గా మనము ఆ దత్తాంశాన్ని విశ్లేషించవచ్చు. వాటి ద్వారా ఎన్నో వివరణలు కూడాను ఇవ్వవచ్చు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, డెసిషన్ మేకింగ్. సో బుక్ కీపింగ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ టేకింగ్ మేనేజరియల్ డెసిషన్స్. వ్యాపార నిర్వహణ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి బుక్ కీపింగ్ అనేది ఎంత మాత్రము సహాయపడదు. బట్ అకౌంటింగ్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ టేకింగ్ మేనేజరియల్ డెసిషన్స్. వ్యాపార నిర్వహణ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ యొక్క సమాచారము
తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఇక బుక్ కీపింగ్ వస్తే వివిధ రకాల శాఖలు ఏమీ లేవు, ఇట్ హాస్ నో బ్రాంచెస్. బట్ వెన్ యూ కమ్ టు అకౌంటింగ్, ఇట్ హాస్ బ్రాంచెస్ లైక్ కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. సో అకౌంటింగ్ లో ఎన్నో శాఖలు వచ్చాయి. అకౌంటింగ్ తర్వాత ఒకటి వ్యయ గణక శాస్త్రం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వహణ గణక శాస్త్రం, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ మానవ వనరుల గణక శాస్త్రం, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ సామాజిక బాధ్యత గణక శాస్త్రం, ఇట్లా ఎన్నో అకౌంటింగ్ మెథడ్స్ మనకు అకౌంటింగ్ ద్వారా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా పుట్టుకొని వచ్చాయి. మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ ద డెఫినేషన్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు లైక్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై వీడియో ఛానల్ నాగా ఎడ్యుకేషనల్ అకాడమీ, విచ్ ఈస్ మెంట్ ఫర్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ రూరల్ యూత్ రిగార్డింగ్ అకాడమిక్ మ్యాటర్స్ అండ్ ఆల్సో రిగార్డింగ్ దే బ్రైట్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.